హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఒక్క దెబ్బతో మత రాజకీయాలకు జగన్ చెక్ హిందువు అంటే నిలువ బొట్లు అడ్డబొట్లు పెట్టేసి గట్టిగా మాట్లాడితే సరిపోతుందా దేశంలో వాట్ల కోసం వెతుకుతున్న సవా లక్ష్య మార్గాలలో హిందువులను కూడా కట్టేశారు దాంతోనే ఇప్పుడు గుడులు తీర్థాలు కూడా రణరంగాన్ని తలపిస్తున్నాయి రాజకీయ సమరానికే అసలైన వేదికలు అవుతున్నాయి ఇంతవరకు ఈ జాడ్యం ఏపీలో లేదు అని సంతోషించిన వారికి ఆ బెడద బెంగా తెచ్చేసిన అచ్చమైన పాపం విపక్షాలదే అయితే తెలివైన వారు మాత్రం దీనిని ఆదిలోనే అడ్డుకుంటారు అదే ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నది మతాలు ఏవైనా దేవుడు ఉన్నాడని నమ్మేవారిని ఆస్తికుడు అంటారు దేవుడు లేడన్న వితాండవాదులను నాస్తికులు అంటారు మరి దేవుడితోనే రాజకీయాలు చేయాలనుకునే వారిని ఏమనాలి వారు నాస్తికుల ఆస్తికుల అన్నింటికీ అతీతుల అంటే సమాధానం లేదు ఇక ఏపీలో జగన్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ మతం పట్ల విపక్ష చూపిన దాఖలాలు లేవు జగన్ కూడా హిందూ ఆలయాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత తీస్తున్నారు అంతేకాదు ఆయా ఆలయ ఆచార వ్యవహారాలను ఒక ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళినప్పుడు తప్పకుండా పాటిస్తున్నారు అలాగే వాటి విషయంలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు జగన్ విషయంలో హిందూ మతాధిపతులకు ఆస్తికులకు రాని సందేహాలు డౌట్లు మాత్రం రాజకీయ జీవులకు రావడమే ఇక్కడ వింత విడ్డూరము రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఎన్నో దేవాలయాలు కూల్చివేయబడ్డాయి అలాగే మరింటిని రోడ్ల విస్తరణ ఇతరత్ర పేరు మీద తొలగించారు నాడు మాట్లాడని వారు ఇప్పుడు పెద్ద నోరు చేసుకోవడం జనాలు బాగానే గమనిస్తున్నారు ఇక మతాలు కులాలు అన్నీ ఒక్కటే అని చెప్పాల్సిన ఏపీలోని సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఒక ఆయన అయితే తాను మరీ ఇంత సంకుచితమా అన్నట్లుగా మాటల గారడీ చేస్తున్నారు అయినా జనంలో ఇప్పటికైతే పెద్దగా ప్రతిస్పందన రాకపోవడం రాష్ట్రానికి మేలు చేసేదే చంద్రబాబు హయాంలో ఏపీలో కూల్చివేయబడిన గుడులు గోపురాలను పునరుద్ధరించే పనికి ముఖ్యమంత్రి జగన్ ఉపక్రమించడం అంటే నిజంగా అభినందించదగిన విషయం అదేవిధంగా ఏపీలోని అన్ని దేవాలయాలలో సీసీ కెమెరాలను పెట్టడం రక్షణ చర్యలు పెంచడం వంటి చర్యల ద్వారా వైసీపీ సర్కార్ సకాలంలోనే మత రాజకీయాలకు అడ్డుకట్ట వేస్తోంది ఏపీలో ఉన్నవారే కాదు సౌత్ ఇండియాలోని ప్రజలు ఇలాంటి విషయాల్లో అంతలా భావోద్వేగాలకు గురికారు అదృష్టం ఉండబట్టే ఏపీలో ఇంతలా రచ్చ చేయడానికి విపక్షాలు చూసినా ప్రశాంతత దెబ్బతినలేదు ఇక అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ సమభావనను పెంపొందిస్తున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు విపక్షాలకు గట్టి ఝలక్ ఇచ్చేసింది మొత్తానికి కరోనాతో పూర్తిగా ఖర్చైపోయిన జీవుడి బాధలు చూడాల్సిన విపక్షాలు ఇలా దేవుడి పేరిట రాద్ధాంతం చేయడమే దారుణం బాధాకరం